ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोकृपा। विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचः प्रवृत्तये गुरुं गूढार्थभानाय प्रणमामि पुनः पुनः। शरदिन्दुविकासमन्दहासां पुरविन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरा अरविंदासन सुंदरी मुपासे अध्ययन भारती शिव परिवारा की स्वागत। मन भीष्म स्तवराज प्रस्तुतम 48वें श्लोका अशील अवसर उ पादांगं संधि पर्वाणं वरम व्यंजन भूषण यमाहुरक्षर दिव्यं तस्मै वागात्मने नमः। मन को भगवद्गीता ओमित्येकाक्षर ब्रह्म व्याहरन् माम अनुस्मरन् यः प्रयाति अनि श्लोकम उंदी। दानिकी संबंधी भीष्मुल वारु అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శబ్దాత్మకమైన జ్యోతిని గురించి భావన చేసి మనకు అతి సంగ్రహంగా అతి విశాలమైనటువంటి అంటే అవధులు లేనటువంటి అప్రమేయమైనటువంటి శబ్ద బ్రహ్మాన్ని గురించి పరిచయం చేశారు. అది చాలా గొప్ప శ్లోకం. దాని గురించి యథాశక్తి కిందటిసారి అనుకున్నాం. ఇంకా అనేకమైన సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి విషయాలు వస్తాయి కనుక మనం ప్రస్తుతానికి ముందుకు వెళ్దాం. యజ్ఞాంగో యో వరాహో వై భూత్వా గాం ఉజ్జహారః లోకత్రయ హితార్థాయ తస్మై వీర్యాత్ మనే నమః. ఈ భూమినంతటినీ కూడా యజ్ఞవరాహ స్వరూపంలో శ్రీ మహావిష్ణువు ఉద్ధరించాడు, పైకి తీసుకొచ్చాడు. సముద్రంలో నీళ్లలో జలమయమైపోయిన దాంట్లో నుంచి అని పురాణాల్లో కథలున్నాయి. సోమకాసురుడు అనేటువంటి వాడు ఈ వేదాలన్నింటినీ కూడా నీళ్లలో పారవేసి అవి వాటి యొక్క జ్ఞానం కలగకుండా ఉండేట్టుగా చేస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భూమి అంతా వ్యాపించి ఉన్నటువంటి గాం అంటే గోవు అని అర్థం. గోవు అని అంటే భూమి అనే అర్థం ఉంది, వాక్కు అనే అర్థం కూడా ఉంది. ఈ భూమిని భూమి అంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి వాక్కుని
వాక్ అంటే వెనుకటి శ్లోకంలో చెప్పుకున్నటువంటి అక్షర పరబ్రహ్మ స్వరూపమే. దానిని నీడల్లో పారవేయటము అని అంటే అర్థం ఏమిటంటే అది ద్యోతమానం కాకుండా చేయటం. అంటే సాధారణమైనటువంటి జనానికి అందుబాటులో లేకుండా చేయటం అనేటువంటిది, దానినే ఆసుర ప్రవృత్తి అంటారు. ఆసుర ప్రవృత్తిలో ప్రధానమైన లక్షణం ఏమిటంటే తమోమయమైనటువంటి వ్యవహారం, తమస్సు అజ్ఞానం, అంటే జ్ఞానం కానిది. ఆ అజ్ఞానమైనటువంటి స్వరూపంలోనికి ఈ భూమిని అంతటినీ కూడా నెట్టివేసేటువంటి దుష్ట శక్తులు ఉంటాయి. వాటినే సోమకాసురుడు మొదలైనటువంటి పేర్లతో పౌరాణికంగా కథగా చెప్తారన్నమాట. ఆ రకంగా ఈ అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని చంద్రుడికి గ్రహణం, సూర్యుడికి గ్రహణం అన్నట్టుగా, దాని మీద ఒక ముసుగు వేసేసినట్టుగా చేయటం ఏదైతే ఉందో దాన్నే కథాభాగంగా మనం ఏం చెప్తారంటే ఈ వేదాన్ని భూమిని అంతటినీ కూడా నీళ్లలో పారవేశాడు అని చెప్తారన్నమాట. మామూలుగా పురాణ కథలన్నీ కూడా సాంకేతికమైన విషయాలను కథాపరంగా వ్యక్తిత్వ ఆరోపణ రూపంలో చెప్పడం వల్ల మనకు కథ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, దాని వెనకాల ఉండేటువంటి తాత్వికమైన అర్థం మీద అర్థాన్ని మనం తవ్వుకోవాలి. దాన్ని ఏమిటంటే ఏదో భూగర్భంలో ఉండేటువంటి వజ్రాన్ని అనేకమైనటువంటి శాస్త్రీయమైన ప్రక్రియల ద్వారా కనుక్కొని దానిని బయటికి తీయటం లాంటిది అన్నమాట. అటువంటి గాం యజ్ఞవరాహ రూపంలో శ్రీ భగవంతుడు, అంటే శ్రీ మహావిష్ణువు అంటాం. శ్రీ మహావిష్ణువు అని అంటే మనం మామూలుగా బ్రహ్మ విష్ణు శివుడు అనేటువంటి త్రిమూర్తులకు అతీతమైనటువంటి మహాశక్తి, దాన్నే పరబ్రహ్మము అని అంటాం అన్నమాట. ఆ పరబ్రహ్మమే ఆయా కార్యాలకు అనుగుణంగా వేరే వేరే నామరూపాలు ధరిస్తూ ఉన్నట్టుగా మనకు పురాణాలు ఉపనిషత్తులు చెప్తున్నాయన్నమాట. అటువంటి శ్రీ మహావిష్ణువు యజ్ఞ వరాహ రూపంలో, మామూలుగా లోకంలో ఉండేటువంటి వరాహము సాధారణంగా అది మనకు ఏహ్యము, కొంచెం అసహ్యమైనటువంటిది అనేటువంటి స్వరూపంతో ఉంటుంది. కానీ అందుకనే దానికి యజ్ఞ వరాహము అని పేరు పెట్టారు. యజ్ఞ రూపమైనటువంటి యజ్ఞము అని అంటే మామూలుగా అనేకమైన యజ్ఞాలు ఉన్నాయి అనుకున్నాం, జ్ఞాన యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము మొదలైనటువంటివన్నీ కూడా. ఇక్కడ మహావిష్ణువునకు సంబంధించిన విషయం గనక జ్ఞానాత్మకమైనటువంటి స్వరూపం, అది యజ్ఞము, అది వరాహ రూపంలో ధరించింది. వరాహము అని అంటే మామూలుగా పంది అని అర్థం. కానీ ఆ శబ్దానికి అర్థం ఏమిటంటే వరం ఆహంతీతి వరాహ అని. వరం అతిశ్రేష్టమైన దానిని ఆహంతి అని అంటే గుర్తిస్తుంది, దానిని చెప్తుంది. సర్వే గత్యర్థాహ బుద్ధ్యర్థాహ అని అంటే జ్ఞానార్థకాలు కనుక వరం శ్రేష్టమైన జ్ఞానాన్ని స్పృశిస్తుంది, తాకుతుంది, దానిని బయటికి వెలువరిస్తుంది అనే అర్థంలో వరాహ శబ్దాన్ని మనం సంభావన చేస్తే ఆ శ్రీ మహావిష్ణువే మనకు తెలియవచ్చేట్టుగా వరాహ స్వరూపాన్ని, వరాహం ఏం చేస్తుందో చూడండి, లోకంలో ముట్టెతో నేరనంతా కెరికి 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 ఆ లోపల ఉండేటువంటి దుంపలు మొదలైన వాటిని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఆ విధంగానే నీళ్లల్లో మునిగిపోయినటువంటి ఈ జ్ఞానాకారమైన దీపాన్ని, లేకపోతే అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని, దానిని బయటికి తీసుకొచ్చింది. అది ఏ రూపంలో ఉంది అంటే గాం. గాం అంటే గోస్వరూపం. గోవు అని అంటే అనేకమైన అర్థాలు ఉన్నాయి.
గోవు అని అంటే వాక్కు అని అర్థం ఉంది, గోవు అంటే భూమి అని అర్థం ఉంది, గోవు అంటే కిరణము అని అర్థం ఉంది, గోవు అంటే ఇంకా ఆవు అనేటువంటి అర్థం ఉంది. ఇవన్నీ కూడా అటువంటి గామ్ ఉద్ జహార ఉత్ పైకి జహార తీసుకొచ్చింది. అంటే మామూలుగా పౌరాణిక కథ ప్రకారంగా నీళ్లలో ఈ భూగోళాన్ని అంతటిని రాక్షసుడు నీళ్లలో పారవేస్తే దానిని శ్రీ మహావిష్ణువు వరాహ స్వరూపాన్ని ధరించి దానిని తన ముట్టె చివర దాని మీద నిలిపి పైకి తీసుకొచ్చి చూపించాడు అని మామూలుగా మనకు పురాణాల్లో కథలు చెప్తూ ఉంటారు అన్నమాట. అదిగో దానినే ఇక్కడ స్మరిస్తున్నారు. ఈ పౌరాణిక కథలు అన్నిటికీ కూడా చరిత్ర దృష్టితో చూడటం అనేటువంటిది అది ప్రాథమికమైనటువంటి విషయం. తాత్విక రహస్యాల్ని గమనించడం అనేటువంటిది పరమార్థానికి సంబంధించినటువంటి విషయం. అంటే కాల ప్రవాహంలో ఒకప్పుడు జ్ఞానం అంతా కూడా భూగర్భంలో ఇమిడిపోయి జలంలో జలము అనే దానికి కూడా ఉపనిషత్తుల్లో వాటిల్లో తజ్జలానీతి అని ఒక మంత్రం కూడా కనిపిస్తుంది. జలాని అంటే జాయతే లీయతే యస్మిన్ అని జలం అని అంటారు అన్నమాట. అంటే ఈ అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది ఈ ప్రపంచము ప్రకృతి అనే దాంట్లో అణగారిపోయి ఉంటే, కనపడకుండా ఉంటే, అందరికీ అందుబాటులో లేకుండా ఉంటే ఆది గురువు అయినటువంటి నారాయణ సమారంభం అన్నాం కదా, అందుకని మహానారాయణ స్వరూపుడైనటువంటి ఆయన ఏం చేశాడంటే వరాహ స్వరూపాన్ని, వరాహము అంటే మామూలుగా ఇక్కడ జంతువుగా భావించకుండా శ్రేష్టమైన దానిని తాకేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, దానితో నిత్య సంబంధం ఉన్నటువంటి వాడు అని పరమాత్మ అనే అర్థం చెప్పుకుని దాని చేత గామ్ గామ్ అంటే అక్షర శబ్దాత్మకమైనటువంటి జ్యోతిని ఉద్యహార పైకి తీసుకొచ్చాడు అంటే దానిని మళ్ళీ ఆ అజ్ఞానం చేత తిరోహితమై ఉన్నటువంటి దానిని ఆ పైన ఉండేటువంటి పొరలు ఆ పైన ఉండేటువంటి దుమ్ము ధూడి మొదలైన వాటిని అన్నింటినీ కూడా తీసేసి లోకానికి అందరికీ కూడా కనపడేట్టుగా చేసి దానికి మళ్ళీ పూర్వ సుస్థితిని, ఎందుకంటే సృష్టి అంతా కూడా ఉత్పత్తి అప్యయము ప్రభవ అప్యయములు అని అంటారు. ప్రభవ అంటే ఆవిష్కారము, అప్యయము అంటే తిరోధానము. ఆ రెండింటితో కూడి ఉంది గనక అక్షర పరబ్రహ్మం అనేటువంటిది నశించేది కాదు పరబ్రహ్మములాగానే. అయినా గాని మానవునిలో ఉండేటువంటి బలహీనత వల్ల అది అతనికి దృగ్గోచరం కాకపోతే, హృదయంలో పరివర్తమానం కాకపోతే దాన్ని పరివర్తమానంగా చేసినటువంటి ఆ మహా విష్ణు తత్వం ఏదైతే ఉందో దానికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నారు. యజ్ఞాంగో యో వరాహో వై భూత్వా గాం ఉజ్జహారః, గాం గోవును భూమిని జ్ఞాన రూపమైనటువంటి వాక్కును ఉజ్జహార పైకి తీసుకొచ్చాడు. ఈ ప్రతి పనికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది అని అనుకున్నాం. ఎందుకోసం అంటే లోకత్రయ హితార్థాయ, మూడు లోకాలకు హితము చేయటం కోసం. మూడు లోకాలు అంటే సాధారణంగా స్వర్గమర్త్య పాతాళాలు అని అంటాం. ఈ స్వర్గమర్త్య పాతాళాలు అనేవి కూడా ప్రతీక సంబంధమైనటువంటి అర్థాలుగా భావిస్తే స్వర్గం అని అంటే అత్యంత జ్ఞానమయమైనటువంటి లోకము అని, మర్త్యము అని అంటే జ్ఞానాజ్ఞానాల ధర్మాధర్మాల సమాహార రూపమైనటువంటి మానవత్వానికి సంబంధించిందని, మూడవది నరకము లేకపోతే పాతాళము అని అంటే ఆ పాతాళము అనేటువంటిది కేవలం తమోమయము అని అంటే అజ్ఞానంతో ఆవరింపబడిపోయి ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో తెలియకుండా అకర్తవ్యము మీద మాత్రమే విజృంభించేటువంటి రాక్షస ప్రవృత్తి ఏదైతే ఉందో అది అట్లా ఉండేటువంటి వాటిని లోకత్రయం అంటారు అన్నమాట. అంటే అన్ని విధములైనటువంటి
యోగ్యతలు కలిగిన అధికారాలు కలిగినటువంటి మూడు స్థాయిలలో ఉండేటువంటి జిజ్ఞాసులకు సంబంధించినటువంటి సాధకులకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ లోకత్రయము అనేటువంటి పేరుతో వ్యవహరిస్తాం. స్వర్గమధ్య పాతాళాలు అనేటువంటిది అది కూడా దాన్ని అర్థాన్ని కాదనక్కరలేదు. కానీ తాత్వికంగా ఆలోచిస్తే అతి జ్ఞాన సంపన్నులు మధ్యమ స్వరూపం కలిగినటువంటి వాళ్ళు కేవలము అజ్ఞానంలో కృంగిపోయి ఉన్నటువంటి వాడు అని ఆ అర్థం చెప్పుకుంటే అటువంటి ముగ్గురి మూడు రకాలైనటువంటి వాళ్ళ హితార్థాయ హితము అనేటువంటిది ప్రయోజనంగా ఉండేటువంటి వాడు. ఇక్కడ గాం ఇందాక చెప్పుకున్నట్టుగా అక్షర పరబ్రహ్మ స్వరూపాత్మకమైనటువంటి జ్ఞానాన్ని అని అనుకున్నాం గనక అది మరుగున పడిపోయినప్పుడు దానిని వరాహస్వరూపంగా మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినటువంటి ఏది ప్రయోజనము అంటే లోకత్రయ హితం. సృష్టిలో హితము అని ప్రియము అని రెండు ఉన్నాయి. ప్రియము అంటే అప్పటికి బాగుంటుంది, తరువాత ప్రమాదాన్ని కలిగిస్తుంది. హితము అని అంటే అప్పటికి కొంచెం కష్టంగా ఉన్నా తరువాత భవిష్యత్తు అంతా సుఖమయం చేసేదాన్ని మాత్రమే హితము అని అంటారు. అటువంటి లోకత్రయ హితం అనేటువంటిది ఇప్పుడు మనకు ఆ భోజన పదార్థాల్లో కూడా ఏదో కేవలము నాలుక ప్రీతి చెందటం మాత్రమే ఉండేటువంటి వస్తువులు లోపలికి వెళ్ళిన తర్వాత రోగాదుల్ని కలుగజేస్తూ ఉంటాయి, అటువంటి వాటిని ప్రియము అని అంటారు. అలా కాకుండా ఔషధంలాగా నాలుకకు చేదుగా ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత రోగాన్ని నిర్మూలించడం ద్వారా మేలు చేసేటువంటి దాన్ని హితము అని అంటారు అన్నమాట. అటువంటి లోకత్రయ హితార్థాయ ఆ హితం అనేటువంటి దానికోసమని ఆయన భూమి మన భూమి యొక్క ప్రమాణం పెద్ద భూగోళం అని అంటున్నాం కదా, దాని బరువు దాని వైశాల్యము పొడవు మొదలైనటువంటివి అందులో ఉండేటువంటి పర్వతాలు మొదలైనటువంటివి వాటిని అన్నింటినీ చూస్తే అవి చాలా ఎవరికి కూడా మోయటానికి వీలు లేదు. మామూలుగా ఆది కూర్మము ఆది వరాహము సప్త కుల పర్వతాలు మొదలైనటువంటివన్నీ కూడా వీటిని మోస్తున్నాయి, అష్ట దిగ్గజాలు మొదలైనవి మోస్తున్నాయి అన్నారు. ఈ ఆది కూర్మ ఆది వరాహ అష్ట దిగ్గజ సప్త కుల పర్వత మొదలైనటువంటివన్నీ కూడా కలిపి ఎంత బరువును మోయగలవో అంత బరువును మోసేటువంటి వీర్యము శక్తి బలము ఆ అటువంటిది కలిగినటువంటి పరమాత్మ అది ఒక్క పరమాత్మకు మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు అన్నమాట. అటువంటి తస్మై వీర్యాత్మనే నమః, వీర్యమే ఆత్మగా కలిగినటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అన్నారు. యః సేతే యోగమాస్థాయ పర్యంకే నాగభూషితే ప్రణా సహస్ర రచితే తస్మై నిద్రాత్మనే నమః. భగవంతుడు శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద యోగ నిద్రలో ఉంటాడు అని మనం పురాణాల్లో కథల్లో వాటిల్లో చెప్పుకుంటూ ఉంటాం. భగవంతుడి యొక్క నిద్ర అని అంటే ప్రళయకాలం అన్నమాట. ఈ 14 లోకాలు కూడా ఎలా వచ్చినాయో అలాగే లీనమైపోయి ఉంటాయి. అంటే ఒక విత్తనంలో నుంచి ఒక మహావృక్షం వస్తుంది, ఆ మహావృక్షం వచ్చి చిరవలు పరవలు అటు ఆకాశంగా అటు సర్వదిక్కులుగా ఇటు భూలోకంలో వేళ్ల రూపంలో కిందికి అంతా వ్యాపించి ఉంటుంది. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఆ వృక్షం అంతా కూడా మళ్ళీ ఒక దానికే ఏర్పడినటువంటి ఒక విత్తనంలో గూఢంగా దాగి ఉంటుంది. దాన్నే అవ్యక్త స్థితి అని అంటాం. ఆ అవ్యక్త స్థితినే పురాణాల్లో భగవంతుని యొక్క యోగ నిద్రలాగా అభివర్ణిస్తారు. అవ్యక్తము వ్యక్తము, అవ్యక్త
అవ్యక్తం వ్యక్తిమాపన్నం అని భగవద్గీతలో మాట ఉంది. అవ్యక్తమైనటువంటిది వ్యక్తి అంటే స్వరూపంతో కనబడటం. మనందరికీ తెలిసిన విషయం లోకంలో మా విత్తనం నుంచి చెట్టు రావటం అనేటువంటిది. చెట్టు వ్యక్త స్వరూపము, విత్తనంలో ఉన్నప్పుడు అవ్యక్త స్వరూపం అన్నమాట. అటువంటి అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి దశనే పరమాత్మ యొక్క యోగ నిద్రావస్థ అని అంటారు. పైగా ఆయన ఎక్కడ ఉంటాడు? శేష తల్పమునందు. ఆదిశేషుడు, ఆదిశేషుడు అని అంటే నాగస్వరూపం. నాగస్వరూపము అని అంటే నాగభూషితే పర్యంకే, నాగములు నాగము చేత అలంకరింపబడినటువంటి పర్యంకము అన్నమాట. అంటే ఆదిశేషుడు అని అంటే ఈ పరమాత్మ తత్వాన్నంతటినీ కూడా పడగలలో దాచుకొని అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని భరించేటువంటి స్వరూపం. దాన్నే మనం మన వాళ్ళు యోగ మార్గంలో ఏం చెప్తారంటే ఈ కుండలిని శక్తి అని అంటారు. కుండలిని మామూలుగా మనకు యోగంలో ఈ మూలాధారము, మణిపూరము, అనాహతము, ఆజ్ఞాచక్రము మొదలైనటువంటి షట్ చక్రాలు పైన సహస్రార కమలము అనే ఉన్నాయి. ఆ సహస్రార కమలం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి మూలాధారంలో ఆ స్థానంలో ఆ చక్రంలో అమ్మవారు శక్తి స్వరూపంగా ఉంటుంది. ఆ శక్తి స్వరూపంగా నిద్రించి ఉంటుంది. అక్కడ పైన సహస్రార కమలంలో కూడా పరమాత్మ అదే విధంగా అవ్యక్తంగా ఉంటాడు. అయితే సాధకుడైనటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు తన యమనియమాది లక్షణాల ద్వారా ఈ మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తిని కదిలిస్తాడు. మెల్లగా సాధన ద్వారా దానిని ఈ ఒక్కొక్క చక్రంలోనికి వచ్చేట్టుగా చేస్తాడు. అలా వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆ ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చాడు. ఆజ్ఞాచక్రము అని అంటే ఆజ్ఞ అంటే కొంచెముగా తెలియవచ్చేది. అంటే పరమాత్మ తత్వము రేఖామాత్రంగా ఓహో ఇది కాబోలు అనేట్టుగా తెలుస్తుంది అన్నమాట. అలా తెలిసి ప్రాణమావేశ సమ్యక్ అని చెప్పినట్టుగా అక్కడ ఆజ్ఞాచక్రం. ఆ ఆజ్ఞాచక్రాన్ని దాటుకున్న తర్వాత సహస్రార కమలం, దాన్నే ఇవాడ మనం మెదడు, మేధ అనే మొదలైనటువంటి పేదతో చెప్తున్నాం. అందులో ఉండేటువంటి చిన్న చిన్న ఖాళీ స్థలాలు లాంటివి, వాటిని సొరుగులు లాంటివి అని అంటాం. అటువంటివి సహస్ర అరలు. సహస్ర అంటే సహస్రాలు, వేల కొలది. ఆ వేల కొలది ఉండేటువంటి సహస్రార కమలం అంటారు దాన్ని. మన వాళ్ళు మామూలుగా శాస్త్రకారులు దాన్ని ఏదో ఒక మాంసపు ముద్ద అని అభివర్ణిస్తారు. గుండెకాయని ఒక పిడికిలిలాగా, బొట్టన వేలు రెండు వేళ్ల మధ్యలో పెట్టినటువంటి పిడికిలిలాగా ఉందని వర్ణిస్తారు శాస్త్రకారులు వాటి స్వరూపాన్ని. ప్రాచీనులైన మహర్షులు వాటిని అన్నింటినీ కూడా చక్కని కమనీయమైనటువంటి కావ్య సంబంధమైన వస్తువులుగా అభివర్ణించారు. ఈ పైన ఉండేటువంటి కపాలంలో ఉండేటువంటి ఆ సహస్రార కమలం అన్నారు. అంటే అది ఒక పద్మం, బాగా విచ్చుకున్నటువంటి పద్మం. ఆ విచ్చుకున్న పద్మంలో సహస్రముల కొలది, అంటే ఎన్ని అనేది లెక్క పెట్టలేము అన్నమాట. సహస్రం అంటే ఒక వెయ్యి అనే అర్థం కాదు, అనేకమైనటువంటి వేల కొలది చిన్న చిన్న అరలు లాంటివి ఉంటాయి. సహస్ర అరలు. ఆ అరలతో ఏర్పాటు చేసినటువంటి ఆ కవనం, అక్కడ ఈ కుండలిని శక్తిని స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ, అంటే మూలాధార చక్రంలో బయలుదేరినటువంటి పరమాత్మ ఆ సహస్రార కమలంలో అంతకు ముందే అక్కడ ఉన్నటువంటి
పరమాత్మ తత్వంతో ఈ శక్తి తత్వం అనేటువంటిది రెండు ఏకమై అద్వైత స్థితిని భజించినప్పుడు అది పరమానంద విషయము అని చెప్తారు. దానినే పరమానంద విషయం అన్నప్పుడు అది ఏమిటి అని అంటే నిద్ర. నిద్ర అని అంటే మామూలుగా మనకు వచ్చేటువంటి నిద్ర కాదు, మనకు వచ్చేటువంటి నిద్రలో కూడా మూడు రకాలు ఉంటాయి. గాఢ సుషుప్తి వేరు, స్వప్నావస్థ వేరు, జాగ్రత్త అవస్థ వేరు. ఈ మనకు ఉండేటువంటి జాగ్రత్త అవస్థ కూడా నిద్రలో ఒక భాగమే. నిద్ర అంటే ఏమిటనమాట, అసలైన స్వరూపాన్ని తెలియకుండా చేయటం. మనం చూడవలసింది పరమాత్మను గాక, కాగా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ ప్రపంచాన్ని చూడటం కూడా ఒక రకంగా పరమాత్మ పరంగా నిద్రాస్వరూపమే. యా నిశ సర్వభూతానాం ఎస్యాం జాగర్తి సంయమి ఎస్యాం జాగ్రతి భూతాని సా నిశ పశ్యతో మునే అని ఒక చాలా క్లిష్టమైన అన్వయం కలిగినటువంటి శ్లోకం భగవద్గీతలో ఉంది. యా నిశ సర్వభూతానాం, సర్వభూతములకు కూడా ఏదైతే రాత్రియో అక్కడ ఎస్యాం జాగ్రతి భూతాని, తక్కినవన్నీ కూడా తక్కిన ప్రాణులందరూ కూడా మనుష్యులు మనమందరం కూడా అక్కడ మేల్కొన్నట్టుగా ఉంటాయి. కానీ అది పరమాత్మకు నిశ, నిశ అంటే నిద్ర కాలం. ఎస్యాం జాగ్రతి భూతాని, భూతములన్నీ కూడా మేల్కొని ఉండేటువంటి చోట ఆ యోగి అయినటువంటి వాడు నిద్రిస్తాడు అన్నారు. ఇది ఏమిటో కొంచెం గందరగోళంగా ఉన్నట్టు ఉంటుంది. అందరూ నిద్రపోయేటప్పుడు యోగి మేల్కొంటాడట, అందరూ మేల్కొన్నప్పుడు యోగి నిద్రపోతాడు అని. అంటే ఇక్కడ సమ్యక్ దర్శనం అనేటువంటిది చేసేటువంటి వానికి ప్రపంచము మిథ్యగా కనిపిస్తుంది. అదే జ్ఞానవంతుని యొక్క నిద్రా స్థితి. మిథ్య మిథ్యగా చూడటం, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అనేటువంటి అద్వైత సిద్ధాంతం ఉంది చూడండి. దాన్నే ఇందులో సూచన మాత్రంగా చెప్తున్నారు అన్నమాట. ఆ నిద్ర అనేటువంటిది సత్య స్థితి. నిద్రలో మనకు వ్యవహారాలు ఏమీ ఉండవు చూడండి. నిద్రలో శరీరము లోపల ఉండేటువంటి గుండె కొట్టుకోవటం, ఊపిరి పీల్చుకోవటం సహజంగా మన ప్రయత్నం లేకుండా, సంకల్ప వికల్పాదులు లేకుండా జరిగేటువంటి పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. మన సంకల్ప వికల్పాదులతో, మన ఇష్టానిష్టాలతో జరిగేటువంటి ఏ కార్యక్రమము జరగదు. దానినే నిద్ర అంటారు. అయితే ఈ నిద్రలో ఇంద్రియాలన్నీ పడుకొని మనస్సు మేల్కొనే స్థితి ఒకటి ఉంటుంది, దాన్ని స్వప్నం అంటారు. అది అది కూడా మనం సాధించవలసింది కాదు, కానీ అది వచ్చి మన మీద పడుతూ ఉంటుంది. నాకు ఇవాడు ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చింది, ఈ కళలో ఇట్లా జరిగింది, ఆ కళలో అట్లా జరిగింది అని చెబుతున్నాం. ఒక్కొక్కప్పుడు ఎక్కడ భూలోకంలో కానీ మన అనుభవంలో కానీ ఎక్కడ పొందనటువంటి స్థితిని కూడా మనం స్వప్నంలో చూస్తూ ఉంటాం. అటువంటి అది నిద్ర కాదు, మేల్కొని ఉండటం కాదు, మధ్యలో స్థితి అన్నమాట. కాబట్టి ఈ పరమాత్మ నిద్రావస్థలో ఉన్నాడు అని అంటే, నిద్రాత్మకంగా ఉన్నాడు అని అంటే, ఆ నిద్ర అనేటువంటిది యోగ నిద్ర కనుక అది మనం దాని గురించి ఏం చెప్పుకోవాలంటే అచ్చమైనటువంటి ఏమాత్రము కల్తీ లేనటువంటి ఆనంద పర్యవసాయి అయినటువంటి స్వరూపం అన్నమాట. సత్ చిత్ ఆనందాత్మకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్నే ఇక్కడ నిద్రాత్మకంగా వర్ణిస్తున్నారు అన్నమాట. అయితే ఆ పరమాత్మ మహావిష్ణువు శేషశయనం మీద పడుకుని ఉన్నాడు అన్నాడు. శేషశయనం అంటే, శేషం అంటే సర్పం. శేషము అని అంటే మిగిలినది అని అర్థం. శేష శేషి భావము అని వైష్ణవులు చెప్తూ ఉంటారు. ఈ సృష్టి అంతా కూడా శేషము అంటే ఆ పరమాత్మల నుండే ఒక భాగంగా దృశ్యమానం అవుతూ ఉండేటువంటి ఇది కలిగిన వాడు శేషి. ఆ శేషి దశలో, ఆ పరమాత్మ దశలో, పరమాత్మ శేషి అనేటువంటి వ్యవహారం ఉన్నటువంటి దశలో ఆయన పోయేటువంటి దాన్ని నిద్ర అని అంటాం.
ఆ నిద్ర అనేటువంటిది శేషుడి కల్పన మీద, శేషుణ్ణే ఆదిశేషుణ్ణే ఒక పాన్పుగా చేసుకుని ఆయన పడుకుని ఉంటాడు. మామూలుగా మనం అటువంటి ఫోటోలు చూస్తూ ఉంటాం, లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర, ఆదిలక్ష్మిని పాదములొత్తగా అనే పాట కూడా ఉంది. ఆదిలక్ష్మి పాదములొత్తగా అనేటువంటి మాట, ఆ దాన్ని ఇవన్నీ కూడా తాత్విక రహస్యాల్ని దాచిపెట్టి చెప్పేటువంటి మాటలు. వాటిని మనం వివరించుకుంటే ఆదిలక్ష్మి అంటే శక్తి స్వరూపం. శక్తి మూడు రకాలుగా మనకు తెలియవస్తూ ఉంటుంది, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని. ఆ క్రియాశక్తి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఉండి ఆయనకు సేవ చేస్తోంది అని అంటే అర్థం ఏమిటంటే, ఆ పాదాల చిట్ట చివరి భాగం దగ్గర నుంచి శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీ మహావిష్ణువులో ఆయనకి సంబంధించినటువంటి తక్కిన సమస్తమైనటువంటి కార్యాలు అవన్నీ కూడా లోపల ఎవరికి తెలియకుండా గూఢంగా గాఢంగా జరిగిపోతూ ఉంటాయి. దాన్నంతటినీ కలిపి ఇక్కడ నిద్రాత్మ స్వరూపుడుగా భావించారు. దానికి ఒక చక్కని రూపకల్పన చేశారు. ఏమిటి ఆదిశేషుడు? ఆదిశేషుడు అని అంటే ఇక్కడ మన శరీరంలో అంటే పిండాండం అంటాం దీన్ని, బ్రహ్మాండము పిండాండము అని రెండు ఉన్నాయి కదా. ఆ పిండాండము అనే దాంట్లో మూలాధారం బుధస్థానం దగ్గర కింద అక్కడ ఉండేటువంటి అక్కడ ఏ చైతన్యము లేకుండా నిద్రాణ దశలో ఉండేటువంటి కుండలిని శక్తి అనమాట అదే ఆదిశేషుడు. అది అలా 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 వెన్నుపూతలో నుంచి అనేకమైనటువంటి చక్రాలు దాటుకుంటూ తలలో ఉండేటువంటి సహస్రార కమలం దగ్గర 1000 అరలు కలిగినటువంటి చోటు అని అంటే ఈ మూలాధారంలో తోక భాగము సహస్రార కమలం అనేటువంటిది 1000 కొలది పడగలతో విచ్చుకున్నటువంటి స్వరూపం అన్నమాట. ఈ కుండలిని శక్తి అనేటువంటిది క్రింది నుంచి ఆ పైదాకా అలా వ్యాపించి ఈ జగత్తు యొక్క స్థితిని కల్పిస్తోంది. మానవుడుగా అంటే ఒక పిండం, ఒక ఒక సూక్ష్మ స్వరూపంగా అంటే బ్రహ్మాండము అనేటువంటి దానికి రెప్లికాగా ఉండేటువంటి పిండాండంలో ఈ స్వరూపం అంతా కూడా దానంతట దాని పని జరిగిపోతూ ఉంటుంది. అదిగో అటువంటి నిద్రాత్మక స్వరూపాన్ని, నిద్ర అనేటువంటి ఆ దశలో భగవంతుడు యోగ నిద్రలో ఉన్నట్టుగా మనకు పురాణాలు ఇతిహాసాలు వర్ణిస్తూ ఉంటాయి. పైగా అది నాగభూషితమైన పర్యంకం. నాగభూషితమైన పర్యంకము అని అంటే నాగము అని అంటే సర్పము, దాన్నే ఆదిశేషుడు అన్నాము. ఆదిశేషుని యొక్క ప్రమాణం ఎక్కడ ఉంది అని అంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని. అంటే ఈ 14 లోకాలు భగవంతుని యొక్క ఒక 4వ వంతులో ఉన్నాయి. ఆ పైన ఉండేటువంటి 3 వంతుల భాగం త్రిపాద్ విభూతి అంటారు దాన్ని. ఆ త్రిపాద్ విభూతి అంతా కూడా ఈ మూలాధార చక్రంలో ప్రారంభమై ఆ చిట్ట చివరి దాకా అంటే భావనాత్మకంగా మనం ఇది ఉంది అని అనుకోవటమే, దానికి ఒక హద్దులు ఎల్లలు ఏం లేవు. అలా వ్యాపించి ఉన్నటువంటి దానినే నాగభూషితమైనటువంటి పర్యంకము అన్నారు. దానిని యోగ మాస్థాయ ఆ పర్యంకమునందు యోగాన్ని ఆశ్రయించుకుని యహ సేతే ఏ పరమాత్మ అయితే నిద్రిస్తూ ఉన్నాడో అటువంటి నిద్రాత్మనే నమః, అటువంటి నిద్రాస్వరూపుడైనటువంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకం చెప్తుంది. ఇదంతా ఏమిటంటే అవ్యక్త పరబ్రహ్మ తత్వం తత్వాన్ని మనం శాస్త్ర ప్రమాణాల ద్వారా, ఉపనిషద్ విద్య ద్వారా, తర్వాత యోగ సాధన ద్వారా గమనించవలసినటువంటి అవ్యక్త తత్వాన్ని ఇందులో మనకు రేఖామాత్రంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు భీష్ముల వారు. నిద్రాత్ముడు,
నిద్ర అనేటువంటిది మనకందరికి తెలిసిన విషయమే. మనం ఒక ఇంట్లో ఒక పాంపు మీద పడుకుని ఉంటాం, నిద్ర వస్తుంది. ఆ నిద్ర వచ్చినప్పుడు పరిసరాల్లో ఏం జరుగుతుందో మనకేం తెలియదు, మనకేం జరుగుతుందో మనకు తెలియదు, మన శరీరానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేను హాయిగా నిద్రించాను అనే విషయ జ్ఞానం ఎప్పుడు జరుగుతుందంటే నిద్ర నుండి మేలుకొన్న తర్వాత పక్కవాడికి ఎవరికో చెప్తూ ఉంటాడు, నాకు చాలా చక్కగా నిద్ర పట్టిందండి అని. అంటే ఆ అనుభూతి నిద్ర నుంచి మేల్కొన్న తరువాత తెలుస్తుంది అన్నమాట. ఆ అదంతా కూడా వేదాంత పరంగా నిద్ర అనేటువంటిది ఏమిటంటే పరమాత్మలో లీనమైపోయి ప్రపంచ జ్ఞానం లేకుండా ఉండటం అనేటువంటిది అన్నమాట. అటువంటి నిద్రాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను. దాదాపు ఒక 26 శ్లోకాలు, వీటిని అధిక శ్లోకాలు అంటారు. అంటే కొన్ని ప్రతులలో, దాక్షిణాత్య ప్రతులలోను ఔత్తరాహ ప్రతులలో కొన్నిట్లో ఉండేటువంటి కొన్నిట్లో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనకు ఉద్ధృతమైనటువంటి భారత ప్రతులలో ఒకప్పటి ఒకవైపు ఉండేటువంటి పుస్తకాల్లో లేకుండా కొన్నిట్లో మాత్రమే కనిపిస్తున్నాయి కనుక వీటిని అన్నింటినీ కూడా కుండలీకరణాల్లో పెట్టి చెప్పారు. ఇవి చాలా ఉన్నాయి. అయితే ఇవి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క, శ్రీ వాసుదేవుని యొక్క తత్వాన్ని అనేక విధాలుగా చెప్పేవే కనుక వీటిని కూడా మనం తీసుకోవాల్సిందే. విశ్వేచ మరుతశ్చైవ రుద్ర ఆదిత్య అశ్వినావపి బసవః సిద్ధ సాధ్యాశ్చ తస్మై దేవాత్మనే నమః. దేవతలు, దేవలు, దేవులు అని రెండు వ్యవహారాలు మనకు ఉన్నాయి. మామూలుగా ఈ దేవ అనే శబ్దానికి దివు, క్రీడ, విజిగీష, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు అని అర్థాలున్నాయి. దివు అనేటువంటి ధాతువు నుంచి దేవ అనే రూపం ఏర్పడింది. ధాతువు అంటే వెర్బ్ రూట్ అన్నమాట. సంస్కృతంలో శబ్దాలన్నీ కూడా క్రియా మూల స్వరూపాల నుంచి ఏర్పడినటువంటివి. ఇప్పుడు కర్త అన్నాం అనుకోండి, గురువు అనే ధాతువు నుంచి చేయుట అని అర్థం, చేయువాడు అని అర్థం. అదే ఇంకొక ప్రత్యయం చేస్తే కర్మ, ఇంకొక ప్రత్యయం చేస్తే క్రియ, ఇట్లాగా ఏర్పడుతూ ఉంటాయి. పఠనము, పఠ ధాతువు అంటారు. ఈ రకంగా ధాతువు నుండి ఏర్పడతాయి. అటువంటి ధాతువు నుండి ఏర్పడేటువంటి రూపాల్లో దివు అనే ధాతువు నుండి దేవ అనే శబ్దం ఏర్పడింది. దేవ అని అంటే అది ఏకవచనంగా ఉంటే పరమాత్మ. దేవతలు, దేవులు అని బహువచనం చెప్తే మనం మామూలుగా లోకంలో ఒక మాట వింటూ ఉంటాం, 33 కోట్ల దేవతలు అని. 33 కోట్ల దేవతలుగా ఉన్నారు అని అన్నారు. దేవతలు ఉన్నారు, ఉన్నారా? ఉన్నారు. ఎట్లా ఉన్నారు? జ్ఞాన రూపంలో ఉన్నారు. మనకు ప్రపంచంలో ఉండేటువంటి పదార్థాల లాగా వాళ్ళు ఇంద్రియ గోచరములు కారు, భావనకు మాత్రమే అందుతారు. ఇంద్రియ గోచరములు కాకుండా భావానికి ఉండేటువంటి వాటిని మేము ఎలా నమ్మాలి, ఎలా తెలుసుకోవాలి అని హేతువాదులు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. భావాత్మకంగా ఉండే వాటిని, అనేకమైనటువంటి వాటిని మనం బుద్ధిగా విశ్వసిస్తూనే ఉన్నాం. మామూలుగా దానికి ఒక పెద్ద ఆధారమైనటువంటి వాదం ఏమిటంటే, ఒక వ్యక్తికి అతని తండ్రికి సంబంధించిన జ్ఞానము అనేటువంటిది అది ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటిది కాదు. అది కేవలం శబ్ద ప్రమాణం వల్ల మాత్రమే తెలిసేటువంటి విషయం. అలాగే మా తాతగారి తాతగారి తాతగారు అని మనం అంటూ ఉంటాం. ఆయన మొహం ఏమిటో, ఆయన ఎట్లా ఉంటాడో, ఏ ఊళ్ళో ఉన్నాడో, రంగు ఏమిటో,
గుణాలేమిటో మనకేమీ తెలియదు. కానీ ఆ తాతగారి తాతగారి తాతగారు లేకుండా తాతగారు రెండవ తాతగారు మూడవ తాతగారు మన తాతగారు మనము అనేది ఏర్పడే అవకాశం లేదు కనుక ఉన్నారు అని భావన చేస్తున్నా. అలాగే ఈ దేవ శబ్దం చేత చెప్పబడేటువంటివి నిజానికి ఇవన్నీ కూడా భావాలు. భావాలు అని అంటే కొన్ని కొన్ని పనులు నిర్వహించేటువంటి వ్యవహారాలు, లోక వ్యవహారాలు అన్నమాట. అటువంటి వ్యవహారాలు కలిగినటువంటి దేవతలు కొంతమంది కొన్ని జాతులుగా ఉన్నారు అని మనకు శబ్ద ప్రమాణం ద్వారా తెలుస్తోంది. వాళ్ళు ఎవరు అంటే విశ్వే దేవుడు అని ఒక జాతి, మరుత్తులు అని ఒక జాతి, రుద్రుడు అని ఒక జాతి, ఆదిత్యులు అని ఒక జాతి, అశ్వి దేవతలు అనేవాళ్ళు ఒక జాతి, వసువులు అనేవాళ్ళు ఒక జాతి, సిద్ధులు సాధ్యులు అనేటువంటివి జాతి. ఆదిత్య విశ్వ వసవ తుషితాహ భాస్వరానిలాహ మహారాజిక సాధ్యాస్త రుద్రాస్త గణదేవతాహ అని మనకు అమరకోశంలో ఒక శ్లోకం కనిపిస్తుంది. ఆదిత్యులు విశ్వులు వసువులు తుషితులు భాస్వరులు అనిలులు మహారాజికులు సాధ్యులు రుద్రులు మరి ఇవన్నీ గణదేవతలు. గణదేవతలు అంటే ఒక్కొక్క స్వరూపంగా ఉండరు, గుంపులు గుంపులుగా ఉంటారు. విశ్వేదేవులు అనేటువంటి వాళ్ళు ఒక కొన్ని కొన్ని వందల మంది కలిసి వాళ్ళందరికీ కూడా ఒక యూనిట్ అన్నమాట. మనం తెలుగులో మంచి మాట కాదు కానీ మంద అంటామే అటువంటిది అన్నమాట. అటువంటి విశ్వేదేవులు. అలాగే మరుత్తులు, మరుత్తులు 49 మంది ఉన్నారు అని చెప్తారు. ఈ మరుత్తులు అనేటువంటి వాళ్ళు ఇంద్రుడు దితి తపస్సు చేసి ఒక సంతానాన్ని కనబోతూ ఉంటే ఆ సంతానము తన ఉనికికి భంగకరుడవుతాడు అనేటువంటి భావన చేత దేవేంద్రుడు ఆమెకు సేవ చేస్తున్నట్టుగా నటిస్తూ ఆమె దగ్గర ఉంటాడు, దితి దగ్గర. ఇదంతా కూడా ఇవన్నీ భావాలే, వీటికి కథారూపం చెప్పారన్నమాట. ఆ దితి ఆ ఇంద్రుని యొక్క వినాశాన్ని కోరి ఒక సంతానాన్ని పొందటం కోసం ఆమె గర్భవతి అయి ఉండగా అది తెలుసుకుని దేవేంద్రుడు ఆమెకు సేవ చేస్తున్న నెపంలో వచ్చి ఆమె ఆమె గర్భంలో ఉండేటువంటి ఆ బిడ్డను 9 ముక్కలుగా 7 ముక్కలుగా నరుకుతాడు ముందర. ఆ తర్వాత ఒక్కొక్క ముక్కని మళ్ళీ 7 ముక్కలుగా నరుకుతాడు. అంటే 7 ముక్కలు అవి ఆ దితి యొక్క గర్భంలో గూఢంగా ప్రవేశించి దేవేంద్రుడు ముక్కలుగా కొట్టినటువంటి ఆ 49 ముక్కల్ని అవి ఈ ఆయుధం యొక్క బాధకు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే ఆ ఇంద్రుడు వాటిని ఉంచి మారుదో మారుదా అన్నట్ట. రుదా అంటే 7 అని, మారుదా అంటే ఏడవద్దు 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 నాయన అని అని వాడిని దోలబాడినప్పుడు ఆ చెప్పినట్టుగా మారుదహ ఏడవకండి ఏడవకండి అని అన్నారు. వాళ్లే ఆ మారుదా అని ఇంద్రుడి చేత అనబడ్డటువంటి వాళ్ళని మరుత్తులు అని అంటారట. వాళ్ళు 49 మంది సంఖ్యలో ఉన్నారు. విశ్వేదేవుడు, మరుత్తులు, అలాగే రుద్రుడు, ఏకాదశ రుద్రుడు 11 మంది రుద్రగణాలు. వాళ్ళందరికీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ ఆదిత్యులు, ఆదిత్యులు రుద్రులు అనేటువంటి వాళ్ళు అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్నియుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏకాదశ రుద్రులుగా భావిస్తారు. అలాగే ఆదిత్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇవన్నీ భావాలు. దాత ఇంద్రుడు, దాత పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణు
అరుణుడు మిత్రుడు అని. వీళ్ళనే ద్వాదశ ఆదిత్యులు అంటారు. మనం మామూలుగా ఆకాశంలో చూసేటువంటి సూర్య భగవానుడు ఉన్నాడే, ఆ సూర్య భగవానుడి స్వరూపాలు 12 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ 12 రకాలు 12 మాసాలకు ప్రతినిధులుగా ఉంటారు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది అన్నమాట. అలాగా అశ్వి దేవతలు, వీళ్ళని నాసత్యులు అంటారు. అంటే సూర్య భగవానుడు ఆ ఆడుగుర్రం రూపంలో ఉన్న సంజ్ఞాదేవికి సంజ్ఞాదేవిని వదిలిపెట్టలేక ఆమెను కోసం వెతుక్కుంటూ ఆయన కూడా ఒక గుర్రం రూపంలో వెళ్ళి ఆమె ఉన్న రహస్యంగా ఉన్న తోటికి వెళ్ళి ఆమెను తరుస్తాడనమాట. అప్పుడు ఈ మగ గుర్రం యొక్క ముట్ట నుంచి ఒక విధమైనటువంటి ద్రవము ఆ స్త్రీ గర్భంలో ప్రవేశిస్తే వాళ్ళు ఆ అశ్విని దేవతలు అని వాళ్ళు నాసత్యావ్ అశ్వినవ్ దస్రవ్ ఆ పేర్లతో వాళ్ళు పిలుస్తారు. వాళ్ళనే దేవలోకపు విషక్కులుగా చెప్తారు. అంటే దేవతలకు వాళ్ళు వైద్యులు అన్నమాట. అటువంటి అశ్విని దేవతలు. వసువులు, వసువులు అనేటువంటి వాళ్ళు 8 మంది. ఆ 8 మందిలో ఒక వసువు యొక్క వసువే భీష్మ స్వరూపంలో భూలోకంలోకి వచ్చి చాలా కాలం ఉన్నారన్నమాట. ఈ వసువులు అనేవాళ్ళు కూడా మనకు ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిరుడు, ప్రత్యూషుడు, అనరుడు, ప్రభాసుడు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు వసువులని ఒక జాతి దేవతలు. వీళ్ళని ఇప్పుడు ప్రస్తుతం మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళని మినీ గాడ్స్ అంటారు. మధ్యరకం, అటు అసలు దేవతలకు మానవులకు మధ్యరకంగా ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటి స్వరూపాలు అన్నమాట. వీళ్ళు 8 మంది వసువులు. ఆ తర్వాత తుషితులు అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు మొదలైనటువంటి వాళ్ళు, సిద్ధులు, సాధ్యులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఎంతమంది ఎక్కడ ఉన్నారు అనేటువంటి వివరాలన్నీ కూడా మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేద మంత్రాల్లో దొరుకుతూ ఉంటాయి. అలాగా సృష్టిలో ఉండేటువంటి వేరువేరు స్థితులతో, వేరువేరు అధికారాలతో, వేరువేరు స్వరూపాలతో ఉండేటువంటి విశ్వ, మరుత్, రుద్ర, ఆదిత్య, అశ్వి, వసు, సిద్ధ, సాధ్య అనేటువంటి అనేకమైన పేర్లతో ఉన్నటువంటి దేవ, దేవ అంటే మానవుని కంటే గొప్పగా విరాజిల్లేటువంటి, మానవుని కంటే ఎక్కువ శక్తి సంపదలతో ఉండేటువంటి అటువంటి దేవస్వరూపంగా ఉండే పరమాత్మ. ఇదంతా ఈ 33 కోట్ల దేవతల స్వరూపము కూడా ఆ పరమాత్మ యొక్క చిన్న చిన్న అణువులు లాంటి పదార్థాలే అన్నమాట. అటువంటి దేవాత్మనే నమః. అటువంటి దేవుడుగా మనకు కనిపించేటువంటి ఆ పరమాత్మ స్వరూపం, అంటే 33 కోట్ల దేవతలను మనం ఒక్కసారిగా చూడలేం గనక విరాట్ స్వరూపంలో అర్జునుడు ప్రపంచాన్ని, తక్కిన లోకాన్ని, అన్ని జాతులను ఏ విధంగా చూశాడో ఆ విధంగానే వాసుదేవ పరబ్రహ్మ స్వరూపంలో దర్శిస్తూ వాళ్ళందరినీ మనము అఖండమైనటువంటి పరమాత్మను దర్శించలేకపోతే వీళ్ళల్లో ఏ ఒక్క స్వరూపాన్ని మనం చూసినా కానీ, సూర్యుని యొక్క వేల కొలది కిరణాలని మనం పట్టుకోలేకపోయినా ఒక కిరణం కూడా మనకు ప్రయోజనం ఎట్టయితే కలిగిస్తుందో ఆ రకంగానే కలిగించేటువంటి తత్వాలు కనుక అటువంటి ప్రాణికోటిని అందరినీ కూడా ఉద్ధరించడం కోసం ఆయన అనేకమైనటువంటి దేవతా స్వరూపాలతో భాషిస్తున్నాడు అని దర్శించి భీష్ముడు అనేటువంటి మహర్షి మనకు ఆ పరమాత్మ జ్ఞానాన్ని అందిస్తున్నాడు అన్నమాట. అటువంటి దేవాత్మనే నమః. విశ్వే చ మరుతశ్చైవ రుద్రాదిత్య అశ్వినౌ అపి బసవః సిద్ధ సాధ్యాశ్చ తస్మై దేవాత్మనే నమః. అవ్యక్త బుద్ధ్యః
అహంకార మనోబుద్ధి ఇంద్రియాణి చ తన్మాత్రాణి విశేషాశ్చ తస్మై తత్వాత్మనే నమః. దీనిని వచ్చే వారం చెప్తున్నాం.